బరువు తగ్గించుకోవడంలో మీరు ఫెయిల్ అయ్యారా? అయితే కేవలం 25 రోజుల్లో 4 కేజీల బరువును తగ్గించే నేచురల్ హోమ్ రెమెడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి బరువు పెరిగిన తర్వాత బరువు తగ్గించుకోవడం అనేది అంత సులభమైన పని కాదు. ముఖ్యంగా ఫుడ్ ఎక్కువగా ఇష్టపడే వారికైతే ఇది మరీ కష్టం. ఎప్పటికప్పుడు బరువును కంట్రోల్ చేసుకోకపోతే అది ఒబెసిటీకి దారితీస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా మారుతుంది. శరీరంలో మెటబాలిజం రేట్ అలాగే తినే ఆహారం నుండి సరైన పోషకాలు అందకపోవడం వల్ల అవి ఎనర్జీగా మారకపోవడం వల్ల అది ఫ్యాట్గా మారడంతో అధిక బరువుకు దారితీస్తుంది. అయితే కేవలం 25 రోజుల్లో 4 కేజీల బరువును తగ్గించే సింపుల్ హోమ్ రెమెడీ గురించి తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలను ఇప్పుడు తెలుసుకుందాం. సొరకాయ జ్యూస్ అరకప్పు, కాయన్ పెప్పర్ 1 టీ స్పూన్. కాయన్ పెప్పర్ చూడడానికి మనం రోజు వాడే ఎర్ర కారంలా ఉంటుంది. చైనాలోను మరియు అమెరికాలోను ఈ కాయన్ పెప్పర్ పొడిను వాళ్ళు వంటకాల్లో కారంలా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఒక బౌల్లో సొరకాయ జ్యూస్ మరియు కాయన్ పెప్పర్ పౌడర్ని కలపాలి. ఈ రెండు బాగా కలిసే వరకు మిక్స్ చేయాలి. ఈ జ్యూస్ని రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోవాలి. ఇలా 25 రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే వేగంగా బరువు తగ్గించుకోవచ్చు. సొరకాయ జ్యూస్లో విటమిన్ సి, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి మెటబాలిక్ రేట్ను పెంచుతుంది, దాంతో బరువు తగ్గడం సులభమవుతుంది. కాయన్ పెప్పర్లో క్యాప్సిసిన్ అనే కంటెంట్ ఉండడం వల్ల ఇది శరీరంలో నిల్వ ఉండే ఫ్యాట్ సెల్స్ను వేగంగా బయటకు పంపిస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్లో తయారు చేసిన జ్యూస్ని రెగ్యులర్గా తాగండి. మీ బాడీలోని వచ్చే మార్పులు మీరే చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.